ఇటీవల విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇండియా ఇంగ్లాండ్తో ఆడుతున్న 5 టెస్ట్ మ్యాచ్లో భాగంగా మొదటి 2 టెస్ట్ మ్యాచ్లకు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. తన వ్యక్తిగత కారణాల వల్ల మ్యాచ్లు ఆడటం లేదు అంటూ తనకు తానుగా తప్పుకున్నాడు. అయితే కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియదు. కానీ రీసెంట్గా సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెట్ ప్లేయర్ అయిన ఏబీ డివిలియర్స్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశాడు. కోహ్లీ మొదటి 2 టెస్ట్ మ్యాచ్లకు దూరం అవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని వెల్లడించారు. కోహ్లీ అనుష్క దంపతులు తొందరలోనే మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారంటూ తెలిపారు. ఇక అందుకే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి కోహ్లీ ఆ మ్యాచ్లకు దూరం అయ్యాడు అంటూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని యూట్యూబ్ షోలో తెలియజేశారు. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది. సౌత్ ఆఫ్రికా దిగ్గజ ఆటగాడు డివిలియర్స్ విరాట్ కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్స్. వీరిద్దరూ ఆర్బీసీ టీం తరపున చాలా సంవత్సరాల పాటు కలిసి ఆడారు. ఇక ఇంత మంచి విషయాన్ని డివిలియర్స్ చెప్పడంతో అటు కోహ్లీ అభిమానులు ఇటు డివిలియర్స్ అభిమానులు ఇద్దరు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే 3వ టెస్ట్ మ్యాచ్ నుంచి కోహ్లీ అందుబాటులోకి వస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియన్ టీమ్ కి విరాట్ కోహ్లీ అవసరమైతే ఉంది. ఆయన టీంలో లేకపోవడం వల్లే మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. అదే కోహ్లీ ఉంటే మాత్రం ఆ మ్యాచ్ ని ఈజీగా గెలిపించేవాడు. రన్ చేట్ చేయడంలో కోహ్లీని మించిన ప్లేయర్ మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కాబట్టి ఆ మ్యాచ్ ను కోహ్లీ ఈజీగా విజయ తీరాలకు చేర్చి ఇండియాకి ఓ అరుదైన విక్టరీని సాధించి పెట్టేవాడు. కాబట్టి తాను 3వ మ్యాచ్ నుంచి అందుబాటులోకి వస్తే ఇక అప్పటి నుంచైనా ఇండియా తన సత్తాను చూపిస్తుంది అంటూ మరికొందరు మాజీ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలా అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని.